బాక్సాఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ నుండే తీవ్రంగా నిరాశపరుస్తూ పరుగును కొనసాగిస్తున్న ఈ సినిమా రెండవ రోజు ఏమైనా హోల్డ్ను చూపెడుతుందేమోనని అనుకున్నప్పటికీ ఏమాత్రం హోల్డ్ను చూపించలేకపోయింది. కనీసం 1 కోటి రేంజ్ లో అయినా షేర్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల పరంగా ఏమాత్రం జోరును చూపించలేకపోయిన ఈ సినిమా కేవలం 80 లక్షల షేర్ ను మాత్రమే రెండవ రోజున తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 1.06 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. ఇప్పుడు టోటల్ గా 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2.62 కోట్ల దాకా షేర్ ను 4.80 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేయగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 11 లక్షలు, ఓవర్సీస్ లో 80 లక్షలు, తమిళ లో 15 లక్షల వరకు షేర్ అందుకుని వరల్డ్ వైడ్ గా 3.68 కోట్ల దాకా షేర్ ను 7.15 కోట్ల వరకు గ్రాస్ ను మాత్రమే దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం మరో 21.32 కోట్ల రేంజ్ లో షేర్ ను ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇక 3వ రోజు ఆదివారం కాబట్టి సినిమా ఏమైనా గ్రోత్ ను చూపించగలుగుతుందో లేదో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.